17 జీవోను విమర్శించడం అంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టడమే అని బండి సంజయ్ పై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి బదిలీలు చేసే విధానాన్ని గురించి సంఘాలు ప్రభుత్వాన్ని తప్పుపట్టడం లేదని మంత్రి తెలిపారు. ఇక రాష్ట్ర జనాభాలో గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఉండే ఉద్యోగ శాతం కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యోగులు ఎక్కువ శాతం అని మంత్రి అన్నారు. ఇక అందరూ కరీంనగర్ కంటే స్థానిక జిల్లా యువత పరిస్థితి ఏంటని మంత్రి సూటిగా ప్రశ్నించారు. 317 జీవోతో అన్ని జిల్లాల్లో సమాన ఖాళీలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఏమైనా గొంతు పెద్దగా తీసుకొని మాట్లాడినంత మాత్రాన ఈ ఫేక్ యూనివర్సిటీ ద్వారా, ఆ ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఫేక్ ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్ది అనేటువంటి రీతిలో ఒక గ్లోబల్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు తప్ప అందులో ఒక్కటి కూడా నిజం లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ ఉంటుంది భారతదేశంలో. ఎక్కడ ఉంటుంది అది? ఢిల్లీలో ఉంటుంది. ఎవరి కింద పనిచేస్తుంది అది? నరేంద్ర మోడీ గారి కింద, కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తుంది. నీతి ఆయోగ్ సభ్యులను ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రధానమంత్రి గారు అపాయింట్ చేస్తారు. భారతదేశ ప్రధానమంత్రి అపాయింట్ చేస్తారు. ఆ నీతి ఆయోగ్ మొన్న ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ అన్నిటి మీద జనాభాలో ఆ రాష్ట్రంలో ఉండే ఉద్యోగుల సంఖ్య ఎంత,